कूचो చాలా ఫాస్ట్ ఇది పెద్ద కంత్రిది లాగుంది దీనికి ఎప్పుడు సలిద్దాం ఎక్కడ దాకా వెళ్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25 ఓ డాడీ ఏం చేస్తుంటారు కమిషనర్ మమ్మీ ఏం చేస్తుంటారు చిన్న పొలిటిషియన్ అంతే ఇల్లు ఎక్కడ పోలీస్ స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ए आटो आपु ओय डबल आवर इस्तारो मोसन नो कादु कदा आटो इद्दर एक्किना मुग्गुर एक्किना ओकटे मीटर नुवेच्चुका ये ये एय नु पोनियया आर वेंकट आ नीने नुवेना तर पिलुस्तुन्न अन्नाडुवाया नमस्ते सर नमस्ते मीद वैजागा సార్ చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాను అనుకుంటావా నువ్వు నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసా హా తెలుసు సార్ ఎలా పేపర్లో చదివాను సార్ మిమ్మల్ని మీ స్టిక్ ని భరించలేక మీ ఆవిడ మీకు విడాకులు ఇచ్చిందని చెప్పాను సార్ ఇది స్టేట్ న్యూస్ అయిపోయింది అన్నమాట అప్పుడు నువ్వు పని రేపటి నుంచి పేపర్ చదవడం మరి సరే నువ్వు మా ఆఫీస్ లోనే ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే మీరు పని చేయకపోయినా జీతం ఇస్తారు కాబట్టి అంటే అంటే ఏమను సార్ మీ పాత స్టాఫ్ అంతా చేయబట్టే కదా మీ కంపెనీ గ్లాస్ వచ్చింది అందుకే కదా మాలంటి కొత్తోళ్ళు పెట్టుకుంటున్నారు యు ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ థాంక్యూ సార్ అందుకే పాత స్టాఫ్ ని పీకేసా ను నాకు బాగా నచ్చా యు ఆర్ అపాయింటెడ్ థాంక్యూ సార్ ఓకే ఓకే అంతే కాదు ఈ ఉద్యోగంతో పాటు నీకు అకామడేషన్ కూడా ఇస్తాను చాలా థాంక్స్ సార్ వెరీ గుడ్ ప్యూన్ ని పంపించు గుడ్ మార్నింగ్ అంకుల్ నన్న మిమ్మల్ని అంకుల్ మీరు అచ్చుమ అంకుల్ లా ఉంటారు సార్ అవును సార్ కానీ అచ్చు మీలాగే ఉండే మా అంకుల్ కొన్నాళ్ళ కిందటే తలపోటుతో చచ్చిపోయారు సార్ తలపోటుతో చచ్చిపోయాడా ఎవరైనా గుండెపోటుతో చచ్చిపోతారు కానీ తలపోటుతో చచ్చిపోవడం ఏంటి ఆయనకు అసలు గుండె లేదు సార్ కూల్ డౌన్ బేబీ కూల్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్ థాంక్యూ సార్ అన్నికి మార్కులు బాగా తక్కువ వచ్చాయి ఇల్లెట్ సార్ నేను చదువుకున్న కాలేజ్ లో అబ్బాయిలు కొంచెం తక్కువ కదా అందుకే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి ఓహో ఓకే ఈవెన్ దో ఈ ఆఫీస్ లో నీకు ఉద్యోగం లేదు అదేంటి సార్ ఎందుకంటే నీకు ఆఫీస్ లో ఉద్యోగం ఇస్తే మగాళ్ళందరూ నిన్ను చూస్తూ కూర్చుంటారు వర్క్ చేయరు అలా అనకండి సార్ వై నేను గనక నా సీట్ లో కూర్చుంటే లంచ్ బ్రేక్ లో కూడా ఎవరు బయటికి వెళ్ళకుండా సిన్సియర్ గా వర్క్ చేస్తారు సార్ ప్రామిస్ ప్రామిస్ సార్ ఓకే యు ఆర్ అపాయింటెడ్ థాంక్యూ అంకుల్ సారీ థాంక్యూ సార్ ఓకే వెళ్ళు కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సార్ గో యు థాంక్యూ సార్ ప్యూన్ పంపించు ఒక తాళ వేసి వెళ్ళిపోదాం అనుకున్నానండి అయ్యి బాబోయ్ సింగారి గారు మీకు పంత తక్కువ శృంగారం ఎక్కువ అండి అయ్యి బాబోయ్ మీరు కొత్త అండి అది నేను డ్యూటీకి డ్యూటీకి పాతేనండి ఎక్కడే కొత్త కొత్తగా ఉంది
సిటీలో చిత్రచిత్రాలు జరిగిపోతాయండి. జాగ్రత్తండి. అలాగేనండి. ఎల్లతనండి. హాయ్ డోరేసల్లండి. హాయ్ హాయ్ కమ్ ఇన్ సార్. ఏంట్రా నువ్వా ఇతనే ఇక్కడ? మేడం మీకు దండం పెడతాను, ఓ నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకోండి. ఈ రూమ్ లోనా? అవును మేడం. అయితే ఇతను ఇమీడియట్ గా దుకాణం మార్చమంచండి. నేను నేను బయటికి వెళ్ళాలా? రేపు పుట్టడం నిన్ను. మరి నేను లోపలికి రావాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కదా. అసలు ఇక్కడ బయటికి మీకు దండం పెడతాను సార్. మీరు ఇద్దరు గొడవ పడకపోతే ఇద్దరు కలిసి ఉండొచ్చుగా. మీ ఇద్దరి వల్ల నా ఉద్యోగం ఊడిపోయేటట్టుంది. మీకు దండం పెడతాను, నన్ను బతికిస్తాను అమ్మా. అమ్మా మరో నాలుగు రోజుల్లో ఇంకో అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుంది, అందులో మాత్రం. సరేరా, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కాబట్టి ఒక చిన్న ఛాన్స్ ఇస్తున్నా, పోనీ. అమ్మా మీరు కదలకండి అమ్మా. సరే ఏం చేస్తాం, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. బ్యాగే ఏం తిడుతున్నావు? నిన్ను కాదు బాబు, ఆ దేవుణ్ణి తిట్టుకుంటున్నాను. ఎందుకు? నీ వల్ల ఏం ప్రమాదం జరగకుండా చూడమని. నా వల్ల నీకు ప్రమాదం కాదమ్మా, నీ వల్ల నాకు ప్రమాదం వచ్చేలాగుంది. ఏంటి తిడుతున్నా? ఏం లేదు బాబు, నేను ఆడపిల్లను కదా, నీతో ఈ రూమ్ లో ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఆడపిల్లవా? ఆటోలు వస్తున్నప్పుడు గుర్తు రాలేదమ్మా. సిటీకి కొత్త కదా, అందుకే అలా ఉన్నాను. అబ్బో నీకు చాలా తెలివి ఉంది. నేను చిన్నప్పటి నుంచి అంతే. చూడు, డే అండ్ నైట్ తలుపులు తీసే ఉంచాలి. మనిద్దరం ఒకేసారి నిద్రపోవాలి. ఒకవేళ నిద్ర రాకపోతే? నిద్ర మాత్రలు వేసుకోవాలి. ఉదయాన్నే నన్ను నిద్ర లేపాలి. నేను బ్రష్ చేసి స్నానం చేశాకే నువ్వు లేవాలి. ఒకవేళ నేను ముందు లెగిస్తే? బయటికి వెళ్లి తలుపులు వేయాలి. మీ మగాళ్ళు నస్సలు నమ్మకూడదు. అంటే ఆడవాళ్ళని నమ్మొచ్చా? సరే నేను స్నానం చేసిస్తాను, చూస్తూ ఉండు. సరే ఎవరు రాకుండా. సారు అయ్యా భోజనం అయ్యా. ఆడ పెట్టండి అయ్యా, డోర్ ఏంటి అయ్యా. తుప్పేస్తున్నారా బాబోయ్? మే కమిన్ సార్. కమిన్. మీరు చాలా అందంగా ఉన్నారు సార్. మీసం లేకపోయినా? మీసంది ఉంది సార్, మచ్చలేని చంద్రుల్లా ఉన్నారు సార్ మీరు. ఈ విషయం పెళ్లి కాకముందు మా ఆవిడ నాకు చెప్పింది. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? బాస్ దగ్గరికి వచ్చేప్పుడు కళ్ళ జోడు లేకుండా రావాలని తెలీదా? తెలుసు సార్. మరి ఎందుకు తీయలేదు? తీస్తే ప్రమాదం సార్. ఏం మెల్లకన్నా? కాదు సార్. కన్ను లేదా? కాదు సార్. ఎందుకు తీయలేదు? తీ మరి. పెట్టే తల్లోయ్, కొంప తీసి డ్యూటీలో ఉండగా తీసేవనుకో, చేపంతా కళ్ళు తిరిగి పడిపోతారు. నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు చెప్పావు కానీ నేను ఎప్పుడే కదా అమ్మా చూశాను. పెట్టే తల్లోయ్ సార్, సంతకం. సంతకం అయితే ఇప్పుడే పెడతాను. వెళ్ళు పట్టుకెళ్ళు. చిన్న రిక్వెస్ట్. ఎస్. కళ్ళజోడు మాత్రం తీకే. ఓకే. నైట్స్ కూడా. ఓకే. ఇదేంటి ఈ డబ్బు నాకు వచ్చిందేంటి? ఏం చేస్తున్నావే ఇక్కడ? అరే పండు, వాళ్ళిద్దరు గదిలో ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఓ అదా, వాళ్ళిద్దరు వయసులో ఉన్నారుగా, నవ్వు ఆడుకుంటున్నారేమో. అంతేనంటావా? అంతేగా. అయితే వాళ్ళిద్దరు నిండుగా నువ్వు నీలే తాదరపు నువ్వు.
ఉంటే నాట్యం చేసే నీ చిటికెడుమే నీ సరసపు సరగులు ఎలపై వేసి కుంటే సూపులకనుమే నీ వాలు జడలలో మల్లె మొగ్గల ప్రేమే ఉన్నా మగరందం రోలే తుమ్మెదనే నై వస్తానేడే పిలిచే నీ బరువపు పైటే నీ అల్లరి అగరపు ముత్తుల ఉరవడి నన్నే ముచ్చట గొలిపే నీ లేత బుగ్గల సిక్కుల హొయలే నన్ను మురిపిస్తే సిగపాయన మెరిసే సింధూరంగా వస్తానేనే మది కోకిల పాడే పాటల్లో నీ పల్లవి నీవే నా మెరిసే సొగసుల పల్లకి నెక్కే మదనుడు నీవే నీ లేత అగరపు నవ్వు విరజాజి మల్లెలే రూవు